సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ అంశంపైనా అయినా ప్రజా వ్యతిరేకత వస్తే చాలు డైవర్షన్ పాలిటిక్స్ ని ఆడుతూ ఉంటారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పైన వస్తున్న ఆరోపణలను డైవర్ట్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిని విశాఖపట్నానికి తీసుకుని వెడుతున్నామని చెప్పారన్నారు. శ్రీకాకుళంలో ఉన్న మూలాపేట గ్రామంను బొంబాయి, చెన్నై నగరాలుగా అభివృద్ధి చేస్తారని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని, మూలాపేట అనేది ఒక చిన్న గ్రామమని, అది అభివృద్ధి చేయడానికి దాదాపు 200 సంవత్సరాలు పడుతుందన్నారు. నిత్యం తనపై వచ్చే ఆరోపణలు, ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఏ విధంగా రాజధాని విశాఖపట్నం తీసుకెళ్తారని, ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని, హైకోర్టు ఫుల్ బెంచ్ అమరావతి విషయాన్ని కొట్టివేసిందని, సుప్రీంకోర్టులో కేసును అప్పీల్ చేశారని, ఇప్పటి వరకు అప్పీల్ తేలలేదని అన్నారు. కడప ఉక్కు పరిశ్రమకు ఎన్నిసార్లు పునాది రాళ్లు వేశారు, మరి కడపను ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి దుబాయ్ చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తిగా విజయవంతమయ్యిందని, టీడీపీ నాయకులు ఎంతో ఉత్సాహంగా, కసిగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేయబోతున్నారని అన్నారు. మూలాపేట అనేది ఒక చిన్న గ్రామం, అది ముంబై, చెన్నై కావాలనే దానికి ఇంకొక 200 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి ఎవరుంటారో ఎవరు పోతారో తెలీదు. ఈ విధంగా నిత్యం తన మీద వచ్చే ఆరోపణలను, తన మీద వచ్చే, ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతలను డైవర్ట్ చేసేదానికి అప్పుడప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోతా ఉన్నాడు. రాజధానిని మళ్ళీ ఈరోజు కొత్త పాట పాడుతున్నాడు. సెప్టెంబర్లో నేను సంసారంతో సహా విశాఖపట్నానికి పోతానని ఇప్పటికి ఎన్నిసార్లు మీరు చెప్పారు, రాజధాని గురించి ఎన్నిసార్లు మీరు మార్చారు, ఏ విధంగా రాజధాని విశాఖపట్నానికి తీసుకుపోతారు? ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, హైకోర్టు ఫుల్ బెంచ్ అమరావతి విషయాన్ని కొట్టివేసింది.